యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇతర హీరోల అభిమానుల నుండి చాలా కాలంగా వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్పై వచ్చిన ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి నంబర్ వన్ ఫేక్ కలెక్షన్స్ వేయడంలో మహేష్ బాబు పిఆర్ఓస్ నంబర్ వన్ అయితే ఎన్టీఆర్ పిఆర్ఓస్ నంబర్ టూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆ ఫేక్ కలెక్షన్స్ను బాగా ప్రమోట్ చేస్తుంటారు విమర్శలకు గురవుతుంటారు నంబర్ టూ పచ్చి అబద్ధాలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా పబ్లిసిటీ చేస్తుంటారు తాజాగా ఆచార్య లాసెస్ సెటిల్మెంట్లో కాంట్రవర్సీకి కారకుడు కొరటాల శివ అతడు ఈ చిత్ర బిజినెస్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యాడు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విచిత్రంగా కొరటాలపై సానుభూతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ కొరటాల శివ అనే హ్యాష్ టాగ్ను ట్రెండ్ చేసి ఆల్రెడీ ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసినా సరే చిరంజీవిని ఆచార్య సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విచిత్రం ఏమిటంటే ఎన్టీఆర్ గతంలో ఏ ఒక్క డిజాస్టర్కు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదనే విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుర్తుకు రాలేదు ఇక ముచ్చటగా మూడవ ఆరోపణ విషయానికి వస్తే ఇది అత్యంత తీవ్రమైనదిగా చెప్పవచ్చు తెలుగు సినీ ఇండస్ట్రీకి అతి చిన్న వయసులోనే మగధీర రంగస్థలం ఆర్ఆర్ఆర్ అనే మూడు ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడం మాత్రమే కాక చిరుత రచ్చ నాయక్ ధ్రువ వంటి అనేక సూపర్ హిట్లను కూడా ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను అటు సినీ అభిమానులు ఇటు మెగా ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా ఏనాటి నుండో పరిగణిస్తున్నారు కానీ ఇటీవల సోషల్ మీడియాను పరిశీలిస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డెస్పరేట్గా రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ టైటిల్ను హైజాక్ చేసి ఎన్టీఆర్కు తగిలించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ను మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా సినీ అభిమానులు ఎంతమాత్రం గుర్తించడం లేదు ప్రక్క రామ్ చరణ్ ఆల్ ఇండియా నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్కు కొలాబరేట్ అయిన అనంతరం ఆల్ ఇండియా లెజెండరీ డైరెక్టర్ శంకర్తో టీమ్ అప్ అయ్యాడు వరుస ప్రాజెక్ట్స్కు కమిట్ అవుతూ మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా తన స్థాయిని నిలబెట్టుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ తీవ్రమైన ఆలస్యం అవుతోంది అసలు ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు అని కూడా అంటున్నారు బహుశా ఈ తరహా కంపారిజన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి ఆత్మ సాక్షిగా చేస్తే రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అనే విషయం వారికి కూడా తెలిసి వస్తుంది